हाई फ्रेंड्स, ना पेर सारिका, वेलकम टू मै चैनल। इवा मनम डिस्कस चेसुकोबोये टापिक एटीडी किंद मनम एमेम एक्सपेंसेस नी डिडक्ट चेसुकोवच्चु, क्लेम चेसुकोवच्चु अने दानि मीद डिस्कस चेद्दाम। हेल्थ इंश्योरेंस प्रीमियम्स और मेडिकल इंश्योरेंस प्रीमियम्स कड़ता कदा, आ एक्सपेंसेस अनेवि मनम एटीडी किंद डिडक्ट चेसुकोवच्चु। ఎంత అమౌంట్ ఆఫ్ ప్రీమియం మనం డిడక్ట్ చేసుకోవచ్చు అంటే, మనం ప్రీమియం మనకి కానీ మన స్పౌస్కి కానీ చిల్డ్రన్కి కానీ పే చేస్తే కనుక కన్సాలిడేటెడ్ మొత్తం కలిపి 25,000 వరకు డిడక్ట్ చేసుకోవచ్చు। ఒకవేళ మనము పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే కనుక ఇంకో ఎక్స్ట్రా 25,000 వస్తుంది। అంటే 25 + 25 50,000 దాకా ప్రీమియమ్స్ అనేది మనము డిడక్ట్ చేసుకోవచ్చు। ఒకవేళ మన పేరెంట్స్ అనేది సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 50,000 దాకా చేసుకోవచ్చు అన్నమాట। అంటే 25,000 + additional 50,000 75,000 దాకా ఎక్స్పెన్స్ అనేవి ఏటీడీ కింద మనం డిడక్ట్ చేసుకోవచ్చు। ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది క్యాష్ రూపంలో పే చేయకూడదు, ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్ లో మనం పే చేయాలి। ప్రీమియమ్స్ అనేది మనము మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్స్ వీళ్ళకి పే చేస్తే ఏటీడీ కింద డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు। కొత్తగా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కు డిడక్షన్ ఇస్తాము అంటుంది। ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అంటే ఏంటంటే, మనకి ఏమీ కాలేదు కానీ మనం ప్రివెంటివ్ మెజర్ కింద ఇయర్లీ వన్స్ ఒకసారి బాడీ స్కాన్ నార్మల్ చెకప్స్ చేయించుకుంటాం కదా, అలాంటి ఎక్స్పెన్సెస్ కూడా 5,000 రూపీస్ వరకు డిడక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు। కాకపోతే ఆ 5,000 రూపీస్ అనేది ఈ ఓవరాల్ లిమిట్ ఆఫ్ 25,000 or 50,000 ఫర్ పేరెంట్స్ ఉంది కదా, అది దాని లోపలే ఉండాలి అంటున్నారు। ప్లస్ ఏంటంటే, ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది మన కోసం కానీ మన స్పౌస్ ఆర్ చిల్డ్రన్ కోసం కానీ లేకపోతే మన పేరెంట్స్ కోసం కానీ ఖర్చు పెట్టాలి, దానికోసం అయితేనే మనం డిడక్ట్ చేసుకోవచ్చు। ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది క్యాష్ రూపంలో పే చేసినా కానీ డిడక్షన్ ఇస్తాము అంటున్నారు। ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెడికల్ ఎక్స్పెన్సెస్. మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి వస్తాయంటే, మనం ఓపీస్ కన్సల్టేషన్ ఫీజెస్, మెడిసిన్స్ ఇవన్నీ కొంటాం కదా, ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ కూడా ఏటీడీ కింద మనం డిడక్ట్ చేసుకోవచ్చా టోటల్ ఇన్కమ్ నుంచి అంటే ఎస్ చేసుకోవచ్చు। కాకపోతే ఈ ఎక్స్పెన్సెస్ అనేది, మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది మన మీద కానీ లేకపోతే మన స్పౌస్ ఆర్ చిల్డ్రన్ ఆర్ మన పేరెంట్స్ మీద ఖర్చు పెట్టాలి। మనం ఎవరి మీద అయితే ఖర్చు పెడుతున్నామో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయి ఉండాలి। ప్లస్ వాళ్ళు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అయ్యి ఉండకూడదు, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి। ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ ఎక్స్పెన్సెస్ మనం ఏమైతే ఖర్చు పెడుతున్నామో అది క్యాష్ రూపంలో ఖర్చు పెట్టకూడదు, నెట్ బ్యాంకింగ్ యూపీఐ మోడ్ ఎనీ అదర్ మోడ్ అదర్ దాన్ క్యాష్, ఇట్లా ఈ త్రీ కండిషన్స్ని క్వాలిఫై చేస్తే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఏటీడీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు। ఇప్పుడేంటంటే, కొత్తగా సింగిల్ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ వస్తున్నాయి। అంటే ఏంటంటే, మనం ప్రీమియం అనేది లంసంగా కట్టేస్తాము కానీ పాలసీ టెన్యూర్ అనేది 3 years 4 years అలా ఉండొచ్చు। అలాంటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఎంతైతే ప్రీమియం కడతామో ఆ అంత అమౌంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ద పాలసీ ఈజ్ వ్యాలిడ్। ఇప్పుడు మనకు ఒక అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ అనేది మనం ఇయర్లీ ఏటీడీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు। కాకపోతే ఆ అమౌంట్ అనేది విదిన్ ద లిమిట్స్ ఆఫ్ 25,000 or 50,000 యాజ్ ద కేస్ మేబీ, దాన్ని మధ్యలోనే ఉండాలి। అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్తే।